ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు. వాయిదా వసూళ్లు. రేపటి నుంచి జరగాల్సిన డీఎడ్ పరీక్షలు అనూహ్యంగా వాయిదా వేస్తూ ఉత్తర్వులు. అక్రమ అడ్మిషన్లను సక్రమం చేసే వ్యూహం. 20,000 మంది కోసం ప్రభుత్వ పెద్దలతో పైరవీలు. అక్రమ అడ్మిషన్కు 1,000 చొప్పున వసూలు. కొన్ని జిల్లాల్లో ఒక్కో కాలేజీ నుంచి 50,000. జేఈఈ అడ్వాన్స్డ్ నేడే. అభ్యర్థులకు మాస్కులు తప్పనిసరి. మెట్టభూములకు వైఎస్ఆర్ జలకళ. రాష్ట్రంలో మరో బృహత్తర పథకానికి రేపు సీఎం జగన్ శ్రీకారం. రైతుల పొలాల్లో ఉచితంగా వ్యవసాయ బోర్లు తవ్వకం. 3 లక్షల మంది పేద రైతులకు ప్రయోజనం. 5 లక్షల ఎకరాలు పూర్తి సాగులు. 4 ఏళ్లలో 2,340 కోట్ల రూపాయల ఖర్చు అంచనా. గంధర్వ సీమకు గానగాంధర్వుడు. ఓ బాలు లాలి. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు. శైవ సంప్రదాయ పద్ధతిలో ఖననం. ఉత్తర క్రియలు నిర్వహించిన చరణ్. అధికారిక లాంఛనాలతో వీడ్కోలు. సాయుధ పోలీసుల గన్ సెల్యూట్. ఏపీ తరపున మంత్రి అనిల్ హాజరు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు. కిటకిటలాడిన బాలు వ్యవసాయ క్షేత్రం. మనో దేవిశ్రీ ప్రసాద్ తదితరులు రాక. భూమ్ఫట్. రిజర్వే తర్వాత విస్తీర్ణాల్లో భారీ తేడాలు. ఎకరాలకు ఎకరాల భూములు మాయం. కృష్ణా జిల్లా తక్కిళ్లపాడులో తలనొప్పులు. భూ వివాదాల పరిష్కారానికే రీసర్వే. భిన్నంగా మరిన్ని వివాదాలు తెరపైకి. 182 సర్వే నెంబర్లలో పక్కాగా 11 మాత్రమే. స్వాధీనం. అనుభవంలో ఉన్న భూముల్ని కూడా కలిపేసి సర్వే చేసిన అధికారులు. అడంగల్ రికార్డుతో సరిపోలని ఫలితం. ఊళ్లలో కక్షలు, కార్పణ్యాలకు మళ్లీ ఆజ్యం. కుండపోత. పలు జిల్లాల్లో భారీ వర్షాలు. పొంగిన వాగులు, వంకలు. రాకపోకలకు తీవ్ర అంతరాయం. వాగుల్లో కొట్టుకుపోయిన వాహనాలు. పలువురిని కాపాడిన పోలీసులు, స్థానికులు. లక్షలాది ఎకరాల్లో పంట మునక. ప్రకాశం జిల్లాల్లో విద్యార్థి మృతి. నంద్యాలలో 25 కాలనీల్లోకి నీరు. కర్నూలు జిల్లాలో 269 మిల్లీమీటర్ల వర్షం. కూల్గా కురిసింది. చల్లబడిన 3 ప్రధాన సముద్రాలు ఒకేసారి జరగటం అసాధారణం. అందుకే ఈ ఏడాది ఇంతలా వర్షాలు. కురిసే రోజులు తగ్గినా అధికమే. మరో 10 రోజులు వర్షాలే. ఆంధ్రజ్యోతితో ఆచార్య భానుకుమార్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి. ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ. రామ్ మాధవ్, మురళీధర్రావు అవుట్. అధికార ప్రతినిధి హోదా కోల్పోయిన జీవీఎల్ నడ్డా కొత్త కార్యవర్గం. ఎన్నాళ్లు వేచి చూడాలి? మండలి శాశ్వత సభ్యత్వానికి ఎన్నాళ్లు దూరం పెడతారు? అసలు ఐరాసకు ప్రస్తుత పరిస్థితుల్లో రిలవెన్స్ ఉందా? 3వ ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు, కానీ ఎన్నో యుద్ధాలు, అంతర్యుద్ధాలు, ఉగ్రదాడులు. సంస్కరణలు మొదలయ్యేదెప్పుడు? కోవిడ్ కట్టడికి ఐరాస చేసిందేంటి? తీవ్రస్థాయిలో నిలదీసిన ప్రధాని మోదీ. సర్వప్రతినిధి సభనుద్దేశించి ప్రసంగం. ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా తెలంగాణ న్యూస్కి స్వాగతం. కుండపోత. భారీ వర్షాలకు తడిసి ముద్దైన రాష్ట్రం. లక్షల ఎకరాల్లో నీట మునిగిన పంటలు. పొంగిన వాగులు, కూలిన ఇళ్ళు. పలు గ్రామాలు జలదిగ్బంధం. హైదరాబాదులో ఇళ్లల్లోకి చేరిన వరద. పాలమూరులో వాగులో వ్యక్తి గల్లంతు. నాగర్ కర్నూలులో వరదలో దంపతులు. మంజీరాలో చిక్కుకున్న 6 లారీ డ్రైవర్లు సురక్షితం. అప్రమత్తం. కలెక్టర్లకు సీఎస్ ఆదేశం. మూసి పరిసరాల ప్రజలు జాగ్రత్త. సిపి. రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. మళ్లీ పోటెత్తుతున్న వరద. రంగారెడ్డి జిల్లా నందిగామలో 19.4 సెంటీమీటర్ల వర్షపాతం. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ. ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా కె లక్ష్మణ్. ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరి. రామ్ మాధవ్, మురళీధర్, జీవీఎల్ అవుట్. కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన నడ్డా. మేనేజర్తో డ్రగ్స్పై చాటింగ్ చేశా. ఒప్పుకున్న నటి దీపిక. 6 గంటల పాటు విచారణ. సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు. శ్రద్ధా కపూర్. మంచి నూనెలో ఏ విటమిన్లు తప్పనిసరి చేయనున్న FSSAI. ఆక్సిజన్ ధరలపై నియంత్రణ. దసరాకు ధరణి. 6 రోజే వెబ్సైట్ వినియోగంలోకి. అప్పటిదాకా రాష్ట్రంలో రిజర్వేషన్లు ఉండవు. డీటీలు, తహసీల్దారులు, సబ్ రిజిస్ట్రార్లకు శిక్షణ. ప్రతి కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్. సర్వే నెంబర్ల వారి భూముల ధరలు ఖరారు. సీఎం. ఇంజనీరింగ్, అగ్రి కోర్సుల్లో క్రీడా కోట.
ఎంబీబీఎస్ బీడీఎస్కు మాత్రం వర్తించదు. యోగాకు చోటు, తప్పుడు ధృవీకరణ ఇస్తే చర్చలు. ఈ వార్తలు ఇంతటితో ముగించబడ్డాయి. నమస్కారం.